एमएलए सुरेश मंत्री का प्रमाण स्वीकार चेसिन रोजुना प्रकाशम जिला स्थानिक मार्कापुरम गडियार स्तंभम वद्द उन्न वैएसआर विग्रहम वद्द मात्लाडुतू यर्रगोंडपालम कनिगिरी गिद्दलूरु मार्कापुरम यर्रगोंडपालम कनिगिरी कलुपुतू पश्चिम प्रांतान्नी प्रत्येक जिल्ला एर्पाटु चेसे विधंगा कृषि चेस्तानी हामी इच्चिन मंत्री हामी ये विधंगा मर्चिपोतारु अनी तेलुगुदेशं पार्टी इंचार्ज गूडूर एरिक्सन बाबू निलदीशारु। अत्यंत वेनुकबड़िन प्रकाशं जिल्ला पश्चिम प्रांतान्नी मार्कापूर् केंद्रंगा प्रत्येक जिल्लागा चेसे विधंगा प्रभुत्वंपै ओत्तिडि तेच्चेंदुकु तेलुगुदेशं पार्टी जनसेन बीजेपी कांग्रेस वामपक्षालु कलुपुकोनि पोराटं चेसे विधंगा प्रणालिक रूपोंदिस्तुन्नामनि त्वरलो प्रत्येक जिल्ला उद्यमं तीव्र रूपं दाल्चि जिल्ला साधिंचे वरकु तम पोराटानि कोनसागिस्तामनि नियोजकवर्ग इंचार्ज తెలియజేశారు। మన మంత్రి గారు ఆయన మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మార్కాపురం కేంద్రంలో ప్రకటించినటువంటి ప్రకటన అది ఎందుకంటే 2020 జూన్ కల్లా వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు ఇస్తారని తర్వాత కనిగిరి గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెం ఈ నియర్గాల్ ఉన్నటువంటి 28 మండలాలని కలుపుతూ మార్కాపురం జిల్లాగా ప్రకటించేదానికి మరి తీవ్రమైనటువంటి కృషి చేస్తానని చెప్పి ఆయన విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పినటువంటి మార్కాపురం మార్కాపురం సెంటర్లో ఆయన చెప్పినటువంటి మాటలు కాబట్టి మంత్రి గారు అదేవిధంగా ఈ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ మాట మీద నిలబడాలని నేను కోరుకుంటా ఉన్నాను। అందరం కలిసి మార్కాపురం కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తే ఈ పశ్చిమ ప్రాంతానికి మంచి జరుగుతుందని ప్రజలందరూ కూడా అధికారులకు గాని ప్రజలకు గాని ఒంగోలుకి వెళ్ళాలంటే వ్యయ ప్రయాసం కూడినటువంటి అంశం అదే మార్కాపురం ఉంటే దగ్గర దగ్గరగా అన్ని గ్రామాలు మండలాలు నియోజకాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాటని దయచేసి నిలబెట్టుకునే క్రమంలో మీరు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి మార్కాపురం జిల్లాగా ప్రకటించేదాకా మీరు కూడా ఈ ప్రాంత చిరకాల కోరికినటువంటి మార్కాపురం జిల్లాని ప్రకటించే దాంట్లో మీరు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని చెప్పి నేను కోరుకుంటాను।